ఓకే. అండ్ ఇప్పుడు మూవీస్ నెక్స్ట్ మనకి బూట్ కట్టు బాలరాజు రాబోతుంది కదా, అండ్ ఇప్పుడు మన సినారియో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్స్ తోటి వస్తున్నారు, ఒకరు ఫాదర్ ఎమోషన్ కానీ ఫ్రెండ్ ఎమోషన్ కానీ, సో అలాంటి ఎమోషన్ ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అంటే ఇందులో మదర్ ఫాదర్ వీళ్ళందరూ ఫ్యామిలీ ఎమోషన్స్ కంపల్సరీ ఉంటుంది సినిమాలో, అండ్ ఫన్ ఎక్కువ సినిమాలో బూట్ కట్టు బాలరాజులో, సో ఎంజాయ్ చేయొచ్చు అందరు కలిసి. అంటే మీరు ఇప్పుడు మీరు చూసుకున్న లైన్ మొత్తంలో కూడా ఎక్కువ లవ్ స్టోరీ లవ్ ప్యాటర్న్లోకి వెళ్తున్నారు, సో ఇప్పుడు మన ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా యాక్షన్ ఫిలిమ్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో యాక్షన్ ఫిలిమ్స్ అనేది కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది, సో లవ్ కాన్సెప్ట్ అనేది ఆడియన్స్కి ఎలా దగ్గర అవుతుంది అనుకుంటుంది? సీతారామ మూవీ ఉంది, అది యాక్షన్, మరి 100 కోట్లు సంపాదించింది సినిమా. ఒక లైన్లో చేస్తున్నారు ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారు, ఆల్రెడీ మనకి సీతారామం తర్వాత కింగ్ ఆఫ్ కోతా అట్లా. కానీ అదే దుల్కర్ సల్మాన్ గారు మరొక ఆల్బమ్ సాంగ్ కూడా చేశారు కదా, హీరీ. మీరు ఆల్బమ్ సాంగ్ చేశారు, లవ్ స్టోరీ చేశారు, మరి యాక్షన్ స్టోరీ అంటే లైక్ అలాంటి ఎలా? ఇప్పుడు ఇప్పుడే నేను యాక్షన్ నేను ఇప్పుడు యాక్షన్ ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తే బాగుండు, నాకు ఏంటంటే ఒక సబ్జెక్ట్ బాగుండి అది అంటుంటే యాక్షన్ మూవీ చేయడానికి రెడీ ఉన్నాను, బట్ దానికంటూ ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను యాక్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది నేను కొంచెం ఆలోచించినట్టే. సో యాక్షన్ చేయడానికి పెద్ద హీరోస్ ఉన్నారు, సో నేను ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసుకుంటే నేను బెటర్ కదా అని చెప్పేసి అందరూ చేసేలా మనము చేస్తే మనం అలా స్టేజ్ దాకా మనం వెళ్ళలేము, సో మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తేనే మనం ఎదగలుగుతాం. అండ్ మీరు ఇప్పుడు బిగ్ బాస్ ఆల్బమ్ అంటే ఇప్పుడు ఎవరైతే మన రెడ్డి గారి అమ్మాయి సాంగ్ అఫ్రోజ్ ఉన్నాడు కదా, సో తను బిగ్ బాస్ సపోర్టర్ నుంచే మళ్ళీ వాళ్ళకి అంటే బిగ్ బాస్ సపోర్టర్స్ లాగానే చేస్తున్నారా? అలా ఏం లేదు, అందరు కొత్త వాళ్ళు, నాకేం లేదు, వాళ్ళు కొత్త వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు, డెఫినెట్లీ నేను అందరు అలాంటి వాళ్ళతోనే కలిసి చేద్దామని నేను స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్ వచ్చింది అని ఆబ్వియస్లీ మీ సీజన్ నుంచి ఈ సీజన్కి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? ఏం డిఫరెన్స్ లేదు, అవే లోలి పంచాయతీలు, అదే ఫన్, అదే కామెడీ, అదే టాస్కులు, అదే. అంటే వాళ్ళకి ఇవి ఉన్నాయి మాకు ఇవి లేవు మాకు అవి పెట్టలేదు అనే కొంచెం టాపిక్ రీసెంట్లీ మనం గీతామాధురి గారు కూడా చెప్పారు కదా, మాకు ఆ టైప్లో ఉన్నప్పుడు మాకు అలా ఇవ్వలేదు. ఏం లేదండి, ఏం లేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఉంటాయి, సీ గేమ్ అదే, ఫుడ్ అదే, అదే టాస్క్లు, అదే టాస్క్లు ఏమైనా డిఫరెంట్ ఉండొచ్చు, మనుషులు డిఫరెంట్ ఉండొచ్చు, కానీ గేమ్ మాత్రం బిగ్ బాస్ అదే ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా కొన్ని ట్రోల్స్ కూడా వినిపించాయి కదా మనకి, నాగార్జున గారు మా బ్యాచ్కి ఇలా సపోర్ట్. అలా ఏం లేదండి, అలా అనుకుంటే మనం ఏం చేయలేము, అవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది, అయిపోయిన తర్వాత 6 నెలల దాకా మాట్లాడుకుంటాం, ఒక 2 నెలల మాట్లాడుకుంటాం, తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేను చూసుకుంటున్నాను నా లైఫ్, నేను చూసుకుంటున్నాను, నేను సినిమాలు చేసుకుంటున్నా, ఏదో కష్టపడుతున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, నా రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నాను, కష్టపడుతున్నాను, ఇక అంతే, అది అయిపోయింది. జస్ట్ ప్రీవియస్ అన్నిట్లలో చూడలేదు, పర్సనల్గా తీసుకొని దాన్ని పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. బయట జనాలు గేమ్ని గేమ్లా చూసేసి ఎంజాయ్ చేయాలి, ఎవరన్నా ఇష్టపడితే బయటకు వచ్చిన తర్వాత రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచి హ్యాపీగా ఉండాలి, అదే కోరుకుంటాను నేను. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.